ఇక డీటెయిల్స్ వస్తే బంగారం లాంటి తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల పాలు చేశాడని, మాట నిలబెట్టుకుని కేసీఆర్ ను దొంగ అనాలని, మోసగాడు అనాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. తెలంగాణ సంపద కొల్లగొట్టి జాతీయ పార్టీ పెట్టాడని ఆరోపించారు. ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా మెస్రా మండలంలో ఆమె ప్రజలతో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరు చెప్పి లక్షల కోట్ల కమిషన్లు తిన్నాడని, ఆటపుతోనే విమానాలు కొంటున్నాడని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ పథకాలన్నింటినీ బంద్ చేశాడని, కేసీఆర్ పాలన పోవాలని, వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ రావాలని అన్నారు. వైఎస్ఆర్ అమలు చేసిన ప్రతి పథకాన్ని తెలంగాణలో మళ్లీ అద్భుతంగా అమలు చేసి చూపిస్తానని చెప్పారు. తిండి ఫ్రీ అంట, ఆఖరిగా బిడ్డలకి ఏదైనా రోగం వస్తే కూడా ఫ్రీ అన్నాడే, ఒక్కటైనా అమలు చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడే ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3016 రూపాయలు ఇస్తారన్నాడే, పోనీ అదైనా ఇచ్చిండా? అల్లుడొస్తే ఏడబడాలి అన్నాడు కదా, ఏమ్మా ఇచ్చిండా? ఆత్మగౌరవం ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మరి అల్లుడు ఏలమంటున్నాడు? ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? 3 ఎకరాల భూమి ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలు ఇచ్చిండా? 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు, అదైనా ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు, అదైనా ఇచ్చిండా? మరి ఏం చేశాడు కేసీఆర్ సారు? అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా. మరి ఏమనాలి కేసీఆర్ ని? దొంగ అనాలి, మోసగాడు అనాలి, అంతే కదా. బంగారం దాటి